నమస్తే, అందరు బాగున్నారా? పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి ఆఫ్టర్ ఏ లాంగ్ లాంగ్ బ్రేక్. క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్ హాలిడేస్ని మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి హ్యాపీగా ఉంది, నాకు హ్యాపీగా ఉంది ఇన్సైడ్. వాళ్ళకేమో స్కూల్లో టైంపాస్ అవుతుందని, నాకేమో ఇంట్లో అట్లీస్ట్ కొంచెం బ్రేక్ వస్తుందని. బై ద వే, పొద్దున ఈ హెయిర్ స్టైల్ నేనే వేసాను. పండుకి ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్ ఉంటుంది కదా, అది వేసా. జుట్టు పెరుగుతోంది, కట్ చేయాలి అనుకుంటున్నాను. బట్ పెంచుతుంటే కూడా బాగానే ఉంది కదా అని రోజు రోజుకి పోస్ట్ పోన్ చేస్తున్నాం కట్ చేసేది. ఈలోపు ఈరోజు మాకు ట్రాష్ పిక్ చేసుకునేది గార్బేజ్ ట్రక్ కూడా వచ్చింది. అయితే వీళ్ళు ఎంత పర్టికులర్గా చూస్తారంటే యుఎస్ఏలో ఇలా ఉండేది కాదు. మీరు చూడండి, మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు లోపల ఏమున్నాయి, లైక్ రీసైకిల్ ఉన్నాయా లేకపోతే పేపర్స్ ఉన్నాయి ఏమున్నాయి అన్నీ క్లియర్గా చెక్ చేసి మరీ తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కసారి ఏమైనా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనివి లైక్ వేరేవి ఏమైనా ఉంటే తీసుకెళ్లరు, అక్కడే పెట్టేసి దానిపైన నోట్ పెట్టేసి అయినా వెళ్తారు, కానీ తీసుకెళ్ళని మాత్రం తీసుకెళ్లరు. అంత పర్టికులర్గా ఉన్నారు ఇక్కడ. పిల్లలకి బాక్స్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళకు పెట్టిన తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. సో ఇక్కడ ఇంకా స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నారనమాట మా ఆయన. తర్వాత నేను నైట్ మల్టీగ్రెయిన్ దోశ కోసం నానబెట్టాను. దీనికోసం అయితే నేను 1 కప్పు లాబియా తీసుకున్నాను. దీన్ని లాబియా అంటారు కదా, అలసందలు. సో తర్వాత 1 కప్పు మూంగ్ దాల్ తీసుకున్నాను, పెసరపప్పు తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి 1/2 కప్పు శనగ బ్యాల్ వేసాను అనమాట. తర్వాత 1 కప్పు రైస్ వేసాను, కొంచెం క్రిస్పీగా ఉంటాయి దోశలు అని చెప్పేసి, లేకపోతే మరి మెత్తగా వస్తాయి అందుకని. సో ఇవన్నీ కలిపి నేను 8 to 10 hours మీ పైనే నానబెట్టాను. సో దీంట్లోకి నేను బొరుగులు, నానబెట్టిన బొరుగులు కలిపి మిక్సీకి గ్రైండ్ చేస్తున్నాను అనమాట. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే ఇదే మన మల్టీగ్రెయిన్ దోశ. ఇవి టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయండి, డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. వెరీ వెరీ హెల్దీ. మీకు కావాలనుకుంటే మీరు రైస్ స్కిప్ చేసి ఇంకా వేరే ఏమైనా దాల్స్ ఉంటే కూడా వేసేసుకోవచ్చు, బట్ నేను ఇలా ట్రై చేశాను. శనగలు కూడా వేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి, లైక్ కాబులి చెన్న అంటాం కదా అవి కూడా. సో ఇది ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. చూడ్డానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగొచ్చాయండి. ఇవి మనకి పెసరట్టు తిన్నట్టే ఉంటాయి ఆల్మోస్ట్, ఎందుకంటే దీంట్లో పెసలు కూడా ఉన్నాయి కాబట్టి. నేను వచ్చేసి, మేము మసాలా చేసుకున్నాము. నేను వచ్చేసి దీంట్లోకి పన్నీరు, క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ వెజ్జీస్ వేసుకున్నాను. మనకి ఇవి లేకపోతే తిన్నట్టు కూడా ఉండదు. అందుకే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము ప్రశాంతంగా తిన్నాము. అంటే వాళ్ళు ఉంటే ప్రశాంతంగా తినరా అని కాదు, యాక్చువల్లీ ఊరికే అలా అనిపిస్తుంది. అట్లా ఎవరు లేనప్పుడు తింటే ఒక బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తే అదొక తృప్తిగా ఉంటుంది కదా. ఎప్పుడైనా ఒకసారి, ఎప్పుడు అని అనలేండి, ఎప్పుడైనా ఒకసారి తృప్తిగా ఉంటుంది కదా, అది చెప్తున్నాను. నాకు ఇంకా వాళ్ళు ఉంటేనే, వాళ్ళు తిన్న తర్వాత తింటే ఇంకా అదొక డబుల్ హ్యాపీనెస్. ఆ పని కూడా నేను ఎంజాయ్ చేస్తాను, వాళ్ళు తినడం, వాళ్ళకి వడ్డించడం అవన్నీ కూడా నేను ఎంజాయ్ చేస్తాను. ఎప్పుడో పుదీనా కట్ చేసి ఇలా వాటర్లో పెడితే దాంట్లో ఇవి వచ్చాయన్నమాట. పుదీనా ఇండోర్లో గ్రో అవుతుందా లేదా తెలియదండి, ట్రై చేద్దాం అనుకుంటున్నాను పెంచి. మీకు తెలిస్తే, మీరు ఎవరైనా పెంచి ఉంటే ప్లీజ్ చెప్పండి ఇండోర్లో పెరుగుతుందా లేదా అని చెప్పి. తర్వాత నాకు ఒక ప్యాకేజ్ వచ్చింది, దాన్ని ఓపెన్ చేశాను. ఆ తర్వాత ఇంకా స్కూల్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది, పిల్లలకి రోజు స్నాక్స్ ఏం పెట్టియాలి ఇవన్నీ ఉంటాయి కదా, అందుకోసమని లడ్డు చేస్తున్నాను అనమాట. ఈసారి అయితే ఓట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు చేస్తున్నాను. ఫస్ట్ ఓట్స్ అయితే ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను ఇలాంటివి. సో వాటిని రోస్ట్ చేస్తున్నాను. అన్నీ రోస్ట్ చేయడమే ఇంకేం పని లేదు. ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, ఈ 4 కలిపి రోస్ట్ చేయాలన్నమాట. ఇండివిజువల్గా రోస్ట్ చేసేసి అన్నీ 1/2 కప్ తీసుకున్నాను. బెల్లం వేసేసి మిక్సీకి వేసేసేయడమే. దాన్ని ఇంకా మనం రౌండ్గా చేసేసుకున్నాము అంటే మనకు లడ్డూలు అనేది రెడీ అయిపోతాయి. రోజుకి ఒకటి ఇస్తాను, కొంచెం ఎనర్జీ వస్తుంది కదా అని చెప్పి. దట్టు పిల్లలు ఇష్టంగా తింటారు దీన్ని. అండ్ ఇదేంటి అంటే బట్టలు పిల్లలవి, మావి, అన్నీ టైట్ అయినవి ఇలా ఉంటాయి కదా, యూస్ చేయనివి ఇలాంటివి. సో డొనేట్ చేద్దామని చెప్పేసి దీంట్లో పెడుతున్నాను. మా ఇంటికి దగ్గరలోనే ఒక డొనేషన్ సెంటర్ ఉందండి, అక్కడ పోయి ఇద్దామని చెప్పేసి. ఇంకా కూడా సార్ట్అవుట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ చేసి తర్వాత ఇద్దాంలే అనుకున్నాను. ఆ తర్వాత మేము వచ్చాము డాలర్ ట్రీకి, ఇది నా మోస్ట్ ఫేవరెట్ స్టోరు. డాలర్ ట్రీ కంటే కూడా నాకు ఎక్కువ నచ్చింది, ఎందుకో చెప్పనా, ఇక్కడ స్టఫ్ చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. నా క్రాఫ్ట్ కావాల్సిన స్టఫ్ అంతా ఇక్కడే దొరుకుతుంది. అండ్
కొంచెం ప్రైజెస్ కూడా బెటర్గానే ఉన్నాయి, అంటే $5 లోపలే అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. అదే యుఎస్ఏలో అయితే $5 లోపల దొరికేవి కాదు. నన్ను బీడ్స్ కలెక్షన్ ఎక్కడ చేస్తారు అని చెప్పారు కదా, మోస్ట్ ఆఫ్ ద బీడ్స్ నేను ఇక్కడే తీసుకుంటానండి. అన్ని సైజ్ బీడ్స్ ఆల్మోస్ట్ దొరుకుతాయి. ఒకవేళ ఇక్కడ దొరకకపోతే మైకిల్స్ స్టోర్ అని ఉంటుంది, యుఎస్ఏలో ఉంటుంది, ఇండియాలో ఉంటుంది, ఇండియాలో కాదు కెనడాలో ఉంటుంది. ఇండియాలో అయితే మనకి ఏమైనా ఫ్యాన్సీ స్టోర్స్లో వెళ్ళి అడిగాము అంటే దొరుకుతాయి. మీరు లాస్ట్ షార్ట్ చూసుంటే నేను ఒక క్రాఫ్ట్ చేశాను కదా పాప్సికల్ స్టిక్స్తో, సో వాటి కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఆల్రెడీ పాప్సికల్ స్టిక్స్ అయితే తీసుకున్నాను, అవి తీసుకుందామని వచ్చి నేను మీకు ఈ స్టోర్ మొత్తం చూపిస్తున్నాను పనిలో పనిగా. అబ్బు పండుగ కూడా ఈ స్టోర్కి వచ్చారంటే పండుగ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన బొమ్మలు కూడా ఉంటాయని. అండ్ డాలర్ ట్రీలో చాక్లెట్స్ గురించి, డాలర్ అమ్మ చాక్లెట్స్ గురించి నేను స్పెషల్గా చెప్పాలి. ఒక సెక్షన్ మొత్తం చాక్లెట్సే పెట్టున్నారు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎవరైనా అబ్రాడ్ నుంచి వస్తున్నారు అంటే ఫస్ట్ చాక్లెట్స్ కోసం వెయిట్ చేసేదాన్ని అనమాట, ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తున్నారు అలా అంటే. బట్ ఇప్పుడు చాక్లెట్స్ని చూస్తేనే అబ్బా ఏం చాక్లెట్స్ పా అని. రోజుకొకటి, రోజుకొకటి కాదు కదా, నేను మంత్లీ వన్స్ కూడా తినట్లేదు. చాక్లెట్స్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడో పోయింది. ఎప్పుడైనా ఒకసారి ఫెరారో రోషర్ తింటాను, అంతకు మించి ఇంకా వేరే ఏం తిన్నాను. రీసెస్ తింటాను, అది కూడా ఇష్టమే ఉంటుంది నాకు. అండ్ ఇక్కడ నాకు ఈ బ్యూటిఫుల్ బాక్స్ కనిపించింది, మంచి యాంటిక్ పీస్ లాగా కనిపించింది, కాదనుకోండి బట్ చాలా బాగుంది జ్యువెలరీ అలాంటివి సేవ్ చేసి పెట్టుకోవడానికి. ఆర్ ఏవైనా వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ మెటల్ ఫ్రేమ్స్ కూడా బాగా అనిపించాయి, ఫ్లవర్వి అవన్నీ కూడా బయట సైడ్ డెకరేట్ చేసుకోవడానికి. అండ్ డిఐవైకి కూడా చాలా స్టఫ్ దొరుకుతాయండి, అంటే కలర్కి, పెయింటింగ్కి, అలా ఎవరికైనా బోర్ కొడుతుంది అనిపిస్తే. డాలరామాకి వచ్చారు అంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, అంత బాగుంటాయి. అండ్ ఇక్కడ వెళ్ళిన ఒక బొమ్మ చూసి అభికి తీసుకుందామని చెప్పి ఒక బొమ్మ తీసుకున్నారు. అండ్ బయటకు వచ్చి చూడగానే ఇలా మనకి స్నో పడుతూ ఉంది, ఎంత బాగా పడుతుందో. స్నో పడేటప్పుడు మాత్రం ఎప్పుడూ బాగానే ఉంటుంది, బట్ పడిన తర్వాత చుక్కలు కనిపిస్తాయి ఆ చలికి. పడేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో పడిన తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా అంతకంటే దారుణంగా ఉంటాయి. ఆ చలిని తట్టుకోవడం కూడా కష్టమే, కొంచెం అలవాటు అవుతుంది. మాకైతే ఇప్పుడు బై గాడ్స్ రేస్ అలవాటైంది. డాలరామ పక్కనే సోబీస్ అని ఒక స్టోర్ ఉంది, అది ఎలా అంటే మనకి ఇండియాలో, సారీ యుఎస్ఏలో క్రోగర్ ఎలా ఉండేదో సేమ్ అలానే ఉందన్నమాట. ఇక్కడ మనకైతే కుర్కురేస్, స్ప్రౌట్స్, అన్ని రకాల లేస్లు, మ్యాగీ, మన ఇండియన్ స్టఫ్ మొత్తం దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ స్ప్రౌట్స్ దొరుకుతున్నాయండి, నాకు అది బాగా అనిపించింది. ఎప్పుడైనా కావాలంటే వెళ్ళి వేసుకొని రావచ్చు బుట్టలు అని. ఈ మధ్యన కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యి ఆయిల్ ఫుడ్ అస్సలు ఏమీ తీసుకోలేదు, అయితే పండు నాకు ఇది చూపించింది అనమాట. ఈవెన్ పిల్లలకు కూడా జంక్ ఏం పెట్టట్లేదు, ఈ అవెన్ బేక్డ్ లేస్ చూపించింది అనమాట. ఓకే చాలా రోజులు అయిపోయింది లేస్ తిని, లేస్ లాస్ట్ టైం తిని ఎప్పుడు తిన్నామో కూడా గుర్తులేదంటే ఇంకా మీరు నమ్ముతారో నమ్మరో. సో ఈ అవెన్ బేక్డ్ తీసుకున్నాం, ఇవైతే టేస్ట్ సూపర్గా ఉన్నాయండి. సేమ్ మనకి మామూలు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. కాకపోతే దీంట్లో 65% ఫ్యాట్ తక్కువే ఉంటుంది. ఇది కూడా ఫ్యాటే బట్ కొంచెం బెటర్. హలో, సో కెనడాలో కొంచెం సెటిల్ అవుతున్నాం కదా. యాక్చువల్లీ నన్ను రీసెంట్గానే 3-4 పీపుల్ వరకు వర్టిగో గురించి నేను చెప్పాను కదా ఇది వరకు, సో ఆ ఎక్సర్సైజెస్ని షేర్ చేయమని అడుగుతున్నారు. నేను యాక్చువల్లీ అది ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశానండి ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎవరికైనా తెలియకపోతే వర్టిగో అంటే ఏంటి అనేది జస్ట్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి. సో చాలామందికి కళ్ళు తిరగడం ఇలా జరుగుతుంటుంది కదా, లైక్ సడన్గా లేచిన, ఒక సైడ్కి తిరిగినా. సో వాటిగోకి చాలా రీజన్స్ ఉంటాయండి. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, నాకు ఎందుకు వాటిగో వచ్చింది, కళ్ళు తిరగడం వచ్చింది అంటే, నాకు ఇయర్లో ప్రాబ్లం ఏంటంటే ఇన్నర్ ఇయర్లో క్రిస్టల్స్ ఉండడం. ఇక్కడ ఇన్నర్ ఇయర్లో క్రిస్టల్స్ ఉంటాయంట, అవి మనకి ఇయర్ డ్రమ్కి ఎక్కడో అటాచ్ అయ్యి ఉంటాయంట. అది నాకు చాలా రోజులు అయింది, సరిగ్గా గుర్తు కూడా లేదు. సో అవి మూవ్ అవ్వడం వల్ల, అటాచ్ అయ్యేవి లూజ్ అయ్యి మూవ్ అయ్యి లోపల తిరగడం వల్ల ఆ డిజీనెస్ అనేది వస్తుందంట, అప్పుడు అది చెప్పారు. సో దానికి పెద్ద వరీ కావాల్సిన అవసరం లేదని, కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్పారు అవి చేస్తే తగ్గుతాయని. బట్ మీకు ఎవరికైనా వాటికో ప్రాబ్లం కానీ, ఎస్పెషలీ నాకు రిలేటెడ్, నేను చేసిన నాకు ఇయర్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా మీకు కూడా సేమ్ అలానే డాక్టర్స్ చెప్తే, సో ఈ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తానండి, నేను చేసినవే. అయితే నేను ఏ డాక్టర్ని కాదు ముందే చెప్తున్నాను. సో నాకైతే ఇప్పుడు ఎలా ఉంది అనేది చెప్తాను. నాకు పూర్తిగా 99% తగ్గింది. ఎప్పుడైనా ఒకసారి అలా అనిపిస్తుంది కానీ ఇంకా
99% తగ్గింది, చాలా చాలా బెటర్. ఇప్పుడైతే ఏమి లేదు నాకు కరెక్ట్గా 2022 దీపావళి రోజుకి మొత్తం ఇలా కళ్ళు తిరిగి ఇలా పడిపోవడం, అసలు నిలబడలేకపోవడం, ఎంత హారబుల్గా ఉన్నిందంటే ఇట్లా లేస్తే ఇలా రూమ్ మొత్తం తిరిగేది. నేను అంత హారబుల్ డిజీనెస్ నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదు, అంత అంతగా కళ్ళు తిరగడం అదంతా ఉన్నింది. బట్ ఇప్పుడైతే పూర్తిగా తగ్గిందండి, ఆల్మోస్ట్ ఇంకా ఇంకొంచెం కూడా ఇంకొంచెం టైం ఇస్తే అది తగ్గుతుంది. బట్ నేను వర్కౌట్స్ మాత్రం రెగ్యులర్గా చాలా కన్సిస్టెంట్గా చేశాను, అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. నా ట్రైనరే నాకు ఎక్కువ నాకు చేయించిండేది కూడా ఫిట్మామ్ క్లబ్లో, ఇది నేను డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల్సిన థింగ్. సో తను నాకు అంటే డాక్టర్ చెప్పినవి కొన్ని చేశాను, అండ్ నా ట్రైనర్ చేయించినవి కూడా నేను చేశానండి. సో దానివల్ల నేను తగ్గాను. ఆ ఎక్సర్సైజెస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లం దేని వల్లనో ఫైండ్అవుట్ చేయండి, దెన్ ఓన్లీ మీకు ఇవి వర్కౌట్ అవుతాయి. నేను చేసినవి ఒక్కొక్కరికి లో బీపీ ఉండడం వల్ల కానీ, లేదంటే వేరే సో మెనీ ఇష్యూస్ ఉంటాయి లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో నా ప్రాబ్లం అయితే ఇది కాబట్టి నాకు ఇది వర్కౌట్ అయ్యింది. ఒకవేళ మీకు అలాంటి ప్రాబ్లం కళ్ళు తిరగడం అనేది ప్రాబ్లం ఉంటే మీరు డెఫినెట్లీ ఒకసారి డాక్టర్ని విజిట్ చేయండి, తర్వాతనే మీరు ఇవి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో యా, నేను చెప్పినవి కూడా మీ అందరికీ వర్కౌట్ అయ్యో లేదో కూడా నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ మీరు కానీ ఇలాంటి ప్రాబ్లమ్తో సఫర్ అవుతుంటే ప్లీజ్ మీరు డాక్టర్ని చూపించుకొని వర్కౌట్స్ అవి చెయ్యండి కన్సిస్టెంట్గా. మీ హెల్త్ గురించి మీరే కేర్ తీసుకోవాలి, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. వర్కౌట్స్ అవి చేస్తున్నారు, ఐ మీన్ దీనికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ అవి చేస్తున్నారంటే కన్సిస్టెన్సీ మాత్రం ఆపకండి. పక్కాగా చేస్తూ రోజు ఎవ్రీడే బిఫోర్ గోయింగ్ టు బెడ్ జస్ట్ 5 మినిట్స్ ఉంటాయి అంతే, బిఫోర్ గోయింగ్ టు బెడ్ అయినా చేసి పడుకుంటే డెఫినెట్లీ రిజల్ట్స్ ఉంటాయి. సో హోప్ మీకు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, అసలు నేను కూడా అంటే ఇలాంటి ప్రాబ్లం ఇంతమందికి ఉంటుందని నాకు వచ్చేంత వరకు నాకు తెలియదు, ఎందుకంటే నాకు కూడా ఇలాంటి ప్రాబ్లం అసలు ఎప్పుడూ లేదు, నేను అంత సఫర్ అయ్యాను. బట్ ఎవరు ఇట్లాంటివి అంటే చిన్న చిన్న డీల్ చేసుకోగలిగితే ఓకే, బట్ ఇలాంటివి ఎవరైనా ఫేస్ చేస్తున్నారంటే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, మీకు మీరే టేక్ కేర్ చేసుకోవాలి, దెన్ ఓన్లీ ఎవరైనా వచ్చి మనల్ని చూసుకుంటారు. సో యా, అండ్ ప్లీజ్ నా అవతారాన్ని ఇగ్నోర్ చేయండి, జస్ట్ ఇప్పుడే వర్కౌట్ చేసి వచ్చి కూర్చున్నాను, నేను నార్మల్ ఎక్సర్సైజ్ చేసి కూర్చున్నాను. సో అందుకే కొంచెం చెమట పట్టి ఇలా ఉన్నాను, సో కొంచెం మిస్సీ మిస్సీగా ఉంది కదా హెయిర్ దానివల్లనే, అదొకటి ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఓకే, ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళ కోసం నేను ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను, అంటే ఆ రోజు చేసిన వీడియోని ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఒక్కొక్క ఎక్సర్సైజ్ నేను 10 టైమ్స్ చేశాను, కొంచెం చాలా ఈజీ వర్కౌట్స్ అండి, మీరు కూర్చొని చేయొచ్చు, మీరు ఎక్కడ తిరగాల్సిన అవసరం కూడా లేదు. అలా ఐస్ని తిప్పుతూ చేయాలి, మీకు కుదిరితే రోజుకు 2 టైమ్స్ చేయండి, ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేనైతే రెగ్యులర్ బేసిస్లో చేశానండి, ఒక 2-3 మంత్స్ రెగ్యులర్గా చేస్తే కానీ నాకు ఇది స్లోగా తగ్గడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడైతే అది వేసేంట నాకు పూర్తిగా అయితే తగ్గింది. కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇలాంటి డిజీనెస్ ప్రాబ్లం వస్తుంది, సో డాక్టర్కి చూపించుకోవాలి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.